పూర్తిగా ఏం అయిపోలా, పూర్తిగా ఏం అయిపోలా, పూర్తిగా అయిపోదు కూడా ఈ కేసు. ఎందుకనంటే వైఎస్ సునీత అనే మహిళ బతికున్నంత వరకు ఈ కేసు ఆగదు, ఈ కేసు ఆమె ఆపదు, ఈ కేసులో ఆమె పోరాటం ఆగదు. ఈ సినిమా ఒకటి, త్రిబుల్ ఆర్ సినిమా ఎలా అయితే తీశారో వైఎస్ సునీతను పెట్టి అలాంటి సినిమా తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కేసు ఎందుకు అంత బలంగా చెప్పవచ్చు అని అంటే, నిజంగా ఆమె గనక ఈ కేసులో ఇంతటి పోరాటం చెయ్యకపోతే అసలు ఈ కేసు ఎప్పుడో ఎప్పుడో మొత్తం చుట్టేసేవాళ్ళు. వైఎస్ వివేక గుండెపోటు అని చెప్పని ఎలా అయితే దాంట్లో చుట్టేశారో బాడీని, అలాగా ఫ్రీజర్లో చుట్టి పెట్టేశారు కదా ఆ రోజు, అలా చుట్టేసేవాళ్ళు ఈ కేసుని. కానీ ఒక్క ఆమె పోరాటంతో ఆమె ఇంతటితో ఆగదు. కోర్టులో ఇచ్చినటువంటి బెయిల్ పైన కూడా ఆమె సుప్రీంకోర్టుకి వెళ్ళేటువంటి రైట్స్ ఉన్నాయి ఆమెకి. సుప్రీంకోర్టుకి వెళ్ళి మీరు ఇచ్చినటువంటి డైరెక్షన్స్, మళ్ళీ నిందితుడు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, బెయిల్ మీద తిరుగుతూ ఉన్నాడు, కావున మీరు మళ్ళీ సహకరించండి అని చెప్పని కోరేటువంటి అవకాశం ఉంది. అది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళుతుందో తెలియదు. ఆ పరిణామాలు మరలా సిబిఐ దాంట్లో కూడా సునీత వేసిన పిటిషన్లో కూడా సిబిఐ కూడా అవును మేము బెయిల్ ఇవ్వద్దన్నాము, న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది, మీరు బెయిల్ ఇవ్వద్దు, ఆయన మా కస్టడీకి ఇవ్వమని చెప్పని కోరొచ్చు. సుప్రీంకోర్టుకు గనక ఈ కేసు వెళితే మరొక అనుకోని పరిణామాలు కూడా మరలా చోటు చేసుకునే అవకాశం ఉంది. 25వ తారీఖు తర్వాత అరెస్ట్ అవుతారో లేదో అన్నది వేరే విషయం, 25వ తారీఖు లోపు కూడా సిబిఐ అరెస్ట్ చేయొచ్చు. అంటే ఆయన అరెస్ట్ అన్నది ముఖ్యం కాదు, ఆయన అరెస్ట్ అన్నది ముఖ్యం కాదు, ఆయన అవసరం లేదు అరెస్ట్ అన్నది. కానీ ఈ కేసులో ఆయన 7గా ఆరోపణలు, అంటే హత్య చేసినటువంటి దాంట్లో ఆయన పేరు ఛార్జ్షీట్లో 7వ ముద్దాయిగా ఉన్నటువంటి నేపథ్యంలో 7వ ముద్దాయిని అరెస్ట్ చేయడానికి సిబిఐ మరింత